హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఉమెన్ తెలుగు. నేను మీ సువర్ణ. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ తయారు చేసి చూపిస్తాను. అది వంకాయ రొయ్యలతో కర్రీ అన్నమాట. ఎండు రొయ్యలు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే ఈ కర్రీని చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 50 గ్రామ్స్ రొయ్యలని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఎండు రొయ్యల్ని కర్రీ వండేప్పుడు ఎప్పుడైనా సరే ఒక 2 సార్లు ఉప్పు వేసిన నీటిలో కడిగి తర్వాత ఒక 1/2 గంట వరకైనా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. అలా నానిన ఎండు రొయ్యల్ని తీసి అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యలు అనేవి సాఫ్ట్గా తయారవుతాయి. నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలను వేపుకున్నాక ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి వీటిని కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్ని అసలు ఆయిల్లో వేయగానే ఒక మంచి అరమ వస్తుందండి. ఎలా అంటే నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా. ఇప్పుడు ఈ 2 నిమిషాల వరకు మనం ఆనియన్స్ వేసాక ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇకప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకున్నాక ఈ టమాటాలు ఉడకాల్సిన పనేం లేదండి. ఇప్పుడే మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచిన వంకాయలని ఇందులో వేసుకోవాలి. వంకాయలు ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి. వేసాక లేత వంకాయలు అయితే 5 అంటే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. దీన్ని 1 నిమిషం వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెంటనే ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను 2.5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ రొయ్యలకి 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో వంకాయలని తీసుకున్నాను. రెండు కూడా 250 గ్రామ్స్ తీసుకున్నా కూడా రొయ్యలు అనేవి ఎక్కువగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. కారం 1.5 టీ స్పూన్లు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ఐటమ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో అవసరం అనుకుంటే మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే మీరు కొత్తిమీర చల్లేసి తినేసినా చాలా బాగుంటుంది. నేను మాత్రం ఇందులో కొంచెం అంటే చాలా తక్కువ నీళ్ళను యాడ్ చేస్తున్నాను. బాగా ఎక్కువ అయితే బాగోదు. ఏ వేయకుండా చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. తర్వాత వీటిని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మొత్తం టోటల్గా ఉడికిపోయిందండి ఇప్పుడు. తర్వాత కొత్తిమీరను చల్లి ఒకసారి కలుపుకున్నాక దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అయిపోయిందండి మన వంకాయ ఎండి రొయ్యల కర్రీ. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.